టాలీవుడ్ లో భద్రీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేణు రేణుదేశే ఆ ఒక్క సినిమాతో ఫుల్ పాపులర్ అయింది ఈ సినిమా తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ తో కలిసి జానీ సినిమాలో నటించింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది దాని తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉండిపోయింది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు దూరంగా ఉంటున్న రేణుదేశే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది అప్పుడప్పుడు తన పిల్లల ఫోటోలను తన హావభావాలను వ్యక్తపరుస్తూ ఉంటుంది అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది ఆమె పెట్టే పోస్టులు అప్పుడప్పుడు చర్చకు దారితీస్తుంటాయి ఎవరినో ఉద్దేశించి అంటున్నట్లుగా ఉంటాయి ఆమె కామెంట్ తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ కూడా అలానే ఉండడంతో మరోసారి నేటిజన్లు ఈ పోస్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు తనను వదిలి వెళ్లిపోయిన వాళ్లను తలుచుకుని రేణు బాధపడుతున్నట్లుగా ఉంది ఆ సందేశం మండు టెండెలో చల్లని గాలిలా అనుకోకుండా కొందరు మన జీవితంలోకి వస్తారు వారి చూపులు మీ హృదయాలతో మాట్లాడుతాయి వారితో మీరు గడిపిన కొద్ది గంటలు జీవితాంతం గుర్తుండిపోతాయి చెరగని ముద్ర వేస్తాయి చాలా ఎడబాటు తీరని వేదనను మిగుల్చుతాయి కొందరు మాత్రం బాధను తొలగించి సంతోషాన్ని నింపుతారు అని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు ఈ క్రమంలో రేణు దేశే పెట్టిన పోస్ట్ చూసి ప్రతి ఒక్కరూ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు ఆమె ఎవరిని ఉద్దేశించి పెట్టిందో క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ ఆమె పెట్టిన పోస్ట్ చూసి అందరూ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు కొందరేమో పవన్ కళ్యాణ్ గురించి ఆ పోస్ట్ పెట్టినట్లుగా మాట్లాడుకుంటున్నారు మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ రేణు దేశాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్లకు అన్నా లెజ్నివాను పెళ్లి చేసుకున్నాడు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోయారు అందుకే రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ని తలుచుకొని ఇలా పోస్ట్ పెట్టింది అని జనాలు భావిస్తున్నారు